लाइट्स ऑन, कैमरा रोलिंग सर, एक्शन। हाय, ఐమ్ డైహైడ్రోజన్ ఆక్సైడ్ ఆర్ H2O. కెమికల్ భాష కదా, మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఐమ్ వాటర్ ఇన్ ఇంగ్లీష్, హిందీమే పానీ, మలయాళతుల వెళ్ళం, తమిళ్ల తన్నీర్ అండ్ తెలుగులో నీరు. ఇలా ప్రాంతానికి ఓ పేరున్న మీ అందరికీ నా అవసరం మాత్రం ఒక్కటే. జీవం ఉన్న ఎవరి ప్రయాణంలో అయినా పుట్టిన మరుక్షణం నుంచి నా అవసరం ఉంటుంది. ఇక నా ప్రయాణం అంటారా, భూమిలోంచి మొదలై మేఘాలుగా మారి ఆకాశాన్ని తాకి మళ్ళీ వర్షంలా భూమిలోకి చేరటమే. ఒక మనిషి అవసరాలకు ఉపయోగపడుతూ ఈ వాతావరణం చల్లపరుచుకుంటూ సాగేనా ఈ ప్రయాణం ఎప్పటికీ ఆగకూడదు. ఎందుకంటే రాబోయే తరాలకు కూడా నేను అవసరం కాబట్టి, వాళ్ళకి నేను ఉపయోగపడాలి కాబట్టి. కానీ ఇక్కడేం జరుగుతుందంటే మీరే చూడండి. చూసారుగా, ఇలా మనుషులు వేరైనా, వాళ్ళ వయసులు వేరైనా, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు వేరైనా, దాహం మాత్రం అందరికీ ఒకటే. దాహం వేసినప్పుడు తాగేది నన్నే. లెట్స్ టేక్ ఎ క్లోజర్ లుక్ ఎట్ దీస్ కేసెస్. ఫస్ట్ కేసులో నా సాటిస్ఫాక్షన్ 100%. నన్ను వాడుకొని మళ్ళీ నన్ను నా చోటికే పంపేశారు. అండ్ ఈ కేసులో నేను వాళ్ళకి ఫ్రీగా దాహం తీర్చాను. సో మై సాటిస్ఫాక్షన్ 100%. ఈ కేసుకు వస్తే నా సాటిస్ఫాక్షన్ 50%. ఎందుకంటే ఎంతో కొంత డబ్బు పెట్టి నన్ను కొనుక్కొని, కొంతవరకు నన్ను వాడుకొని, మిగిలిన నన్ను కలుషితం చేశారు. అలా డ్రైనేజ్లో పంపేశారు, ఎవరికీ ఉపయోగపడకుండా. 50% సాటిస్ఫాక్షన్. ఈ కేసుకు వస్తే బాటిల్ కోసం నన్ను కొన్నారో, నా కోసం బాటిల్ కొన్నారో అర్థం కాలేదు. కొంత నీటితో దాహం తీర్చుకొని మిగిలిన నన్ను ఆ బాటిల్లో బందీగా ఉంచేశారు. ఈ ప్లాస్టిక్ బాటిల్ నుంచి ఎన్నేళ్ళకి నేను బయటపడతానో నాకు తెలీదు. ఎవరికీ ఉపయోగపడకుండా, నా చోటికి నేను వెళ్లకుండా ఇందులోనే ఉండిపోతానేమో అనే భయం. ఇవన్నీ ఒక రకమైతే, ఇప్పుడు నా అవసరం మీతో ఏం చేపిస్తుందో చూడండి. ముప్పై, 31, 32, 33, 5,000. రే, ఆ ఏరియా వాళ్ళు డబ్బులు పంపించారు, వాళ్ళకు ట్యాంక్ రేయండి. ఎలా, మీరు ఇచ్చే 850 రూపాయలకి అసలే కరెంట్ లేదు, ట్యాంకర్లు ఎలా పంపిస్తారండి? ఓ పని చేయండి, ఓ 3,500 పంపించండి, ఓ ట్యాంకర్ పంపిస్తాను. అంతే అండి, అంతకన్నా ఇవ్వలేను. ఉంటాను. ఒకప్పుడు సహజంగానే మీ అందరికీ అందుబాటులో ఉన్న నేను
ఇప్పుడు ఎవరు ఎక్కువ పెట్టుకొనుకుంటే వాళ్ళకే దొరుకుతున్నాను. ఒక్కోసారి ఎంత డబ్బు పెట్టుకొనుకుందాం అనుకున్నా దొరకని పరిస్థితి. ఒక విషయం చెప్పండి, నేను మీతో ఉన్నప్పుడు మీరు నన్ను జాగ్రత్తగా చూసుకుంటే ఇప్పుడు పరిస్థితి వచ్చేదా? లేదు, అప్పుడు చెరువులు బావులు పూర్తి చేశారు, నదులు సముద్రాలు ఆఖరికి మేఘాలను కూడా కలుషితం చేశారు. అరే, మీరందరూ కలిసి సక్సెస్ఫుల్గా నేను ఉండడానికి చోటు కూడా లేకుండా చేస్తున్నారు. నేను మీతో ఎందుకు ఉండాలి? అయినా నేను ఇప్పటికీ మీ గురించి ఆలోచిస్తున్నాను. నేను మీతో లేని రోజు ఎలా ఉంటుందో తెలుసా? చూడండి. చూశారుగా, రేపు నేను మీతో లేను అనే ఊహ ఎంత భయంకరంగా ఉందో. యువర్ చిల్డ్రన్ ఆర్ ప్రెషస్, యువర్ ఫ్యూచర్ జనరేషన్స్ ఆర్ ప్రెషస్, అండ్ సో ఇస్ వాటర్. వాళ్ళ కోసం మీ ఆలోచన మార్చుకోండి. సేవ్ మీ, సేవ్ వాటర్. యూజ్ ఓన్లీ యాజ్ నీడెడ్. అవసరాన్ని మించి వాడకండి. ఒక హాఫ్ గ్లాస్తో మీ దాహం తీరుతుంది అంటే ఫుల్ గ్లాస్ నింపుకోవటం దేనికి? అలాగే ఒక హాఫ్ బకెట్తో మీ అవసరాలు తీరుతాయి అనుకుంటే ఫుల్ బకెట్ వాటర్ నింపుకోవటం దేనికి? బీ కాన్షియస్. వర్షాలు పడినప్పుడు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అనే టెక్నిక్ ఉంది, కానీ దానికంటే ముందే మనం వర్షాకాలంలో ఒక టబ్బు కానీ బకెట్ కానీ ఒక డ్రమ్ము కానీ పెట్టి ఆ వర్షం నీటిని సేవ్ చేసే పద్ధతి మళ్ళీ మొదలు పెడదాం. అలాగే అందుబాటులో ఉన్న జలాశయాలను సంరక్షించుకుంటూ కలుషితమైన వాటిని పునరుద్ధరించుకుందాం. లెట్స్ రివైవ్ దీస్ వాటర్ బాడీస్. మీకు విషయం తెలుసా? ఒక చెట్టు ఆన్ అన్ యావరేజ్ 3800 లీటర్ల నీటిని సేవ్ చేస్తుందని తెలియదు కదా, బట్ దట్ ఈస్ అ ఫ్యాక్ట్. సో మీకు వీలైనన్ని చెట్లని మీ బాధ్యతగా మీరు నాటండి. గో ప్లాంట్ ఎ ట్రీ. సో చూసారుగా, ఇలా నీటిని సేవ్ చేసే అవకాశాలు ఎన్నో మీ చుట్టూ ఉండుంటాయి, అవి గమనించండి. Save water. Think twice while using water. It is the need of the day. It is the need of the hour. ఇప్పుడు డబ్బుని మంచినీళ్ళ ఖర్చు పెట్టొద్దనే ఒక మాట వినే ఉంటారు, అది ఒకప్పటి మాట. ఇప్పుడు మంచినీటిని డబ్బు కంటే భద్రంగా జాగ్రత్తగా దాచుకుని వినియోగించుకునే పరిస్థితి వచ్చింది. So save water for you, your children and your future generations.